ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా బాగున్నారా ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆదరించబడుతున్నారని మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు చాలా సంతోషం మరి దేవుడి కార్యక్రమం ద్వారా మీకు మీ కుటుంబాలకు అనేక విధాలుగా ఈ కార్యక్రమ ఆశీర్వాదకరంగా ఉన్నందుకే కూడా ప్రభువుని మేము స్తుతిస్తున్నాం ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రేమటువంటి సోదరి సోదరుడా ఈరోజు ఒక చక్కని మరి అంశంతో మీ ముందుకు వచ్చిన్నాను ప్రైజ్ ద లార్డ్ దేవుని రాజ్యానికి వారసులు ఎవరు అసలు దేవుని రాజ్యం అంటే ఏమిటి ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా చూడండి మన ప్రయాస మన భక్తి మన ప్రార్థన ఎందుకంటే ఈ లోక రాజ్యం ఈ లోకం ఒక దినాన అందరూ విడిచి వెళ్లాల్సిందే చూడండి ఇప్పుడు ఆకస్మిక మరణాలు ఎక్కువైపోతున్నాయి యవనస్తులు కూడా చాలామంది మరి అకస్మాత్తుగా మరణిస్తున్నారు ఏంటంటే హార్ట్ స్ట్రోక్ ఎక్కడ చూసినా ఇదే మరి చిన్న వయసులో కూడా వెళ్ళిపోతున్నారు ఈ యొక్క లోకాన్ని విడిచి ఈ రాజ్యాన్ని విడిచి అయితే మనకు ఒక రాజ్యం ఉన్నది పరలోక రాజ్యం హల్లెలూయా ఆ రాజ్యం కొరకే ఈ లోకంలో ఈ ప్రయాస ఈ తపన దేవునికి స్తోత్రం ఈ భక్తి కానీ మేమెందుకు ఈ టీవీ కార్యక్రమాల్లో మరి ఎంతో వేరు వేలు ఖర్చు పెట్టి మీ ముందుకు ఈ వర్తమానాలు తీసుకొస్తున్నామంటే ఎవరు నశించిపోకూడదు ఎవరు నరకానికి వెళ్ళకూడదు పరలోకంలో ఉండాలని ఉద్దేశంతోనే ప్రియమైనటువంటి సోదరుడా సోదరి మేము ప్రయాసతో భారముతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నాం చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో రోమాపత్రిక 14:17 చదువుదాం ఒకసారి దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ప్రార్థన పరిశుద్ధుడా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని దేవా మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం మీరు మాట్లాడితే మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి గనుక ప్రభువా మీరు మాట్లాడితే బిడ్డల హృదయాలను తెరవజేయబడతాయి కనుక మీరు మాట్లాడమని అద్భుతం చేయండి ప్రతి బిడ్డతో మాట్లాడమని ఏసు నామమున దేవా ప్రతి హృదయాన్ని తెరవ చేయమని ఏసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని రాజ్యం అంటే ఏదో భోజనం పానము ఇది కాదు దేవుని రాజ్యము ఏమనుంది అక్కడ మరలా చదవండి ఇక్కడ దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆమేన్ హల్లెలూయా ఎందుకంటే ఇక్కడ చాలా రకాలుగా ప్రతి పని చేసేవాడు అంటారు కోటి విద్యలు కూటి కొరకే కదా అంటారు అంటే ఏ పని చేసినా భోజనం కొరకే కదా ఎలాంటి చేసినా ఏ పని చేసినా కష్టపడ్డా వ్యాపారం చేసినా లేకపోతే బిజినెస్ చేసినా ఉద్యోగం చేసినా మనము ఇవి ఈ లోకంలో బ్రతకాలి తినాలి దీనికోసమే కదా అనుకుంటాం కానీ దేవుని రాజ్యంలో మనం ఈ భోజనం కోసం బాయపడాల్సిన పని లేదు అక్కడ ఆకలి దప్పికని ఉండవు కనుక ఎప్పుడు యుగయుగాలు దేవునితోని అక్కడ ఏముంటుంది దేవుని రాజ్యంలో అక్కడ నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందం ఇక్కడ ఈ లోకంలో నీతి ఉండదు సమాధానం ఉండదు ఒకరికొకరి దేవుళ్ళు ఆనందం ఉండదు ఎందుకంటే చాలామంది ఈరోజు ఎలా ఉన్నారు నీతి లేకుండా అన్యాయపు తీర్పులు అన్యాయము అక్రమం ఎక్కడ చూస్తేనే విస్తరిస్తున్నాయి ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా సోదరి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దేవుని రాజ్యం కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా మరి వాక్యం వింటున్న సోదరుడా ఆ రాజ్యానికి వెళ్ళాలంటే మరి ఈ లోకంలో ఏమి నీకు ఉండాలా ఎలాంటి అర్హతలు ఉండాలి ఉదాహరణకు ఒక పోలీస్ జాబ్కి వెళ్ళాలంటే దానికి కొన్ని అర్హతలు ఉన్నాయి ఎందుకంటే జాబ్కి రకరకాల టెస్టులు పెడతారు ముందు పరీక్ష రాయాలి ఆ పరీక్ష అయిన తర్వాత మరో ఈవెంట్స్ అని ఉంటాయి అంటే లాంగ్ జంపు హై జంపు రన్నింగు ఈ రకరకాల ఈ టెస్ట్లో కూడా క్వాలిఫై అవ్వాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ పోలీస్ సెలక్షన్కి ఇవన్నీ సెలెక్ట్ చేస్తారు వీటిలో క్వాలిఫై అవ్వాలి ఎగ్జామ్లో ఆ రిటర్న్ టెస్ట్ అయిన తర్వాత మళ్ళా ఇంకేంటంటే ఈవెంట్స్ ఉంటాయి ఈవెంట్స్లో కూడా క్వాలిఫై అవ్వాలి ఆ తర్వాత మళ్ళా జాబ్ కొరకు కూడా మరలా ఇంకో టెస్ట్ ఎగ్జామ్ అందులో కూడా క్వాలిఫై అవ్వాలి అందులో పాస్ అయితేనే పోలీస్ జాబ్ అంటే ఈ లోకంలో ఉద్యోగాని కోసం ఇన్ని ఉన్నాయి ఇంటర్వ్యూలని హైట్ వెయిట్ చూడటం అని ఇవన్నీ ఉంటే మరి వీటికి ఇన్ని రకాల అర్హతలు అడుగుతున్నారు
మరి దేవుని రాజ్యానికి వెళ్ళాలన్నా కూడా దేవుని రాజ్యంలో చేరాలంటే అక్కడ కూడా కొన్ని క్వాలిటీస్ మనకు ఉండాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈ లోకంలోని ఇన్ని అర్హతలు అడిగేటప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఇన్ని ఉండాలండి. దేవునికి స్తోత్రం. ఉదాహరణకు ఒక వివాహం జరుగుతుంటే ఆ వివాహంలో ఎలా ఉంటుంది, పెళ్లి కుమారుడు కొరకు పెళ్లి కుమార్తెని తీసుకొస్తున్నప్పుడు చాలా సిద్ధపాటు, అలంకరణ, పెళ్లి కుమారుడు ఎదుర్కోవటానికి, పెళ్లి కుమారుడు దగ్గర రావటానికి పెళ్లి కుమార్తెను రకరకాల డిజైన్లతో అలంకరిస్తారు ఎన్నో రకాలుగా. మరి ఆమెను తీసుకురావటానికి, ఆమెను అలంకారం చేయడానికి కొన్ని గంటలు, కొన్నిసార్లు వివాహాలకు వెళితే పెళ్లి కుమార్తెను తీసుకురమ్మంటే చాలా టైం తీసుకుంటారు, గంటలు 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 గంటలు. హల్లెలూయా. ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే నీతో ఆ రాజ్యానికి వెళ్ళాలంటే నీకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలా, ఎలాంటి అర్హత ఉండాలా. ఎవరు వెళతారు, ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరు వెళతారని కాదు, ఈ భూమి మీద ఓ పుట్టిన జనమందరూ వెళతారని కాదు, దానికి వెళ్ళటానికి ఈ లోకంలో ఉద్యోగానికి మరి పలాని జాబ్కి పలాని క్వాలిటీస్ ఉండాలని అడుగుతున్నారు కదా. అలాగే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే కూడా చాలా మనకి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు ఎవరు ఆయన రాజ్యానికి వెళతారు, దేవునికే మహిమలు కలుగును గాక. చూడండి లూకాసు వార్తలో 22:28 కూడా చదవండి. ప్రభువుకు మహిమ కలుగును గాక. 22:28 ఏమనుంది అక్కడ, నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నియమించినట్టుగా నా రాజ్యములో అన్నపానములు పుచ్చుకొని ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుడుకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభు చూడండి ఇక్కడ శిష్యులతో చెప్తున్నారు, మీరు కూడా నా తండ్రి రాజ్యములో నాతో కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా సింహాసనం దగ్గర మీరు కూడా ఉండాలి అంటే మరి ఏమంటున్నారంటే, నా రాజ్యంలో రావాలంటే నాతో పాటు శ్రమ అనుభవించిన వాళ్ళే, నా శ్రమలలో పాలు పొందిన వారే. హల్లెలూయా. అంటే ఆ రాజ్యానికి మనం వెళ్ళాలంటే భూలోకములో రకరకాల శ్రమలు, సమస్యలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే మరి ఈ లోకములో ఎంతోమంది దేవుని సేవకులు శ్రమనొందారు. మరి ఈ భూలోకంలో వారు కూడా మన యొక్క చూడండి ఎలాగంటే చాలామంది సేవకులు స్వార్థ ప్రకటన కొరకు మిషనరీలుగా వచ్చి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటి, శ్రమ పొందారు, వాళ్ళు బాధ నొందారు, వాళ్ళు కష్టాలు పడ్డారు, వాళ్ళు ఆ విధంగా శ్రమ కోర్చుకొని శ్రమలు పడి దేవుని రాజ్యాన్ని మనకు తీసుకొచ్చారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి కొన్ని పరిచయం చేశారు. ఎందుకంటే అలనాడు శిష్యులు కూడా 12 మంది వాళ్ళు కూడా రకరకాల శ్రమలు అనుభవించారు. ప్రభు చెప్పారు, నా శ్రమలో పాల్గొందితేనే మీరు ఆ రాజ్యానికి వారసులు అవుతారు. చాలామంది అనుకుంటారు కష్టాల రంగాల్లే, బాధల రంగాల్లే, మాకేనా ఈ శ్రమలు, మాకేనా ఈ కష్టాలు, మాకేనా ఈ బాధలు అంటే చూడండి మరి ఆస్ట్రేలియా ప్రాంతం నుండి గెహస్లిన్ అనే దైవజనులు మన యొక్క మరి ఇండియా వచ్చి ఇండియాలో ఒరిస్సా అనే ప్రాంతంలో చాలా కష్టపడి సువార్త పనిచేశారు. తను తన భార్య కుష్ఠరోగులకి ఎంతో పరిచర్య చేశారు. చాలా వైద్యం చేసి కుష్ఠరోగులకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళు ఉచితంగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత భార్య తన కుమార్తె మరలా తిరిగి తన దేశం వెళ్ళిపోతే అయినా సరే భార్య కుమార్తెని విడిచిపెట్టి తన ఇద్దరు కుమారులతో తను చాలా మరి ఈ భారతదేశ ప్రజలకి, పేద ప్రజలకు వాళ్ళకి మనం ఎలాగైనా సరే ఉచిత వైద్యం కల్పించాలని వాళ్ళు కష్టపడి ఆ దేశం నుండి మన దేశానికి వచ్చి వాతావరణం పడిపోయినా మరి ఎన్నో రకాలుగా శ్రమలు కోర్చుకొని బాధలు కోర్చుకొని అక్కడ సరిగ్గా ప్రజలు రిసీవింగ్ కొంతమంది మంచివాళ్ళు కాకపోయినా అక్కడ ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొని చాలా కష్టపడ్డారు. కష్టపడి పరిచర్య చేశారు. ప్రభువుని పరిచయం చేయటం కోసం వాళ్ళకు పరిచర్య చేశారు. చాలామంది కుష్టు వ్యాధులని వాళ్ళ గాయాలు కడిగారు, కట్టారు, వాళ్ళకి వైద్యం చేశారు. సొంతగా వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టుకొని ట్రీట్మెంట్ చేస్తే కొంతమంది దుండగులు ఏం చేస్తారో తెలుసా, రాత్రి వాళ్ళు పరిచర్య నిమిత్తం దేవుని స్వార్థ ప్రకటించి వస్తూ అలసిపోయి ఆ యొక్క సుమోలో అలా పండుకున్నారు.
నిద్రపోతున్న సమయంలో కొంతమంది గిట్టని వారు దొండగలు ఏం చేస్తారు, ఆ యొక్క కారు మీద పెట్రోల్ పోసి తగలబెట్టి వాళ్ళు ఆ విధంగా లోపల నుంచి బయటకు రావటానికి కూడా ఇంకా ఏ మాత్రం బయటకు కేకలేస్తూ పిల్లలండి చాలా బాధాకరం, చిన్న పిల్లలు అరుస్తూ డాడీ అని వాళ్ళ డాడీని కౌగిలించుకొని వాళ్ళు అరుస్తూ కేకలేస్తుంటే ఎక్కడ డోర్ కొడుతుంటే ఇంకా కర్రలు పట్టుకొని రాడ్లు పట్టుకొని వాడి కిందగా ఒక అద్దాల పగలు గుట్టుకొచ్చిన చంపటానికి అంత రెడీగా దుర్మార్గంగా వాళ్ళ చిత్రహింసలు పెట్టి చంపేశారండి. ఎంత బాధాకరం. అప్పుడు కూడా మన దేశం మరి మన వాళ్ళు స్పందించారు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీ యొక్క ఏమన్నారంటే తన భార్యను కూడా అడిగారు, అమ్మా మా యొక్క దేశంలో నీ భర్తను నీ బిడ్డ ఇద్దరు బిడ్డల్ని పొట్టను పెట్టుకున్నారు కదా, మీకేం కావాలి చెప్పండి, వాళ్ళని ఏ శిక్ష వేయమంటారంటే ఆమె ఒకటే కోరుకుందయ్యా, నా బిడ్డలు నా భర్త దేవుని రాజ్యంలో ఉన్నారు కదా, కానీ వాళ్ళకి ఏ శిక్ష వేయొద్దు, వాళ్ళు ప్రభువుని తెలుసుకుంటే చాలు, క్షమించింది, క్షమాభిక్ష పెట్టిందని. ఎంత అద్భుతం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. మరి వాడు ఎందుకు, ఆమె ఒకటే మాట అంది. మనమైతే ఇంకా చాలామంది దేవుని ప్రేమను ఎరగని వాళ్ళు అయితే ఏమంటారు, ఇదిగో నా భర్తకు జరిగిందే వాళ్ళకే జరగాలి, నా భర్త ఎలా చనిపోయారో ఆడు అలాగే చావాలి, నా పిల్లలు ఎలా చనిపోయారు వాళ్ళు అలాగే చావాలి, కక్ష పగ. అయితే ఈమె ఒకటే చెప్పింది, ప్రేస్తాలు వాడి గేహస్థీన్ గారి భార్య, అయ్యా వారికి ఏ శిక్ష విధించవద్దు, ఎందుకంటే చనిపోయిన నా భర్త మళ్ళీ ఇక్కడికి రాడు కదా, నా పిల్లలు రారు కదా, మేమే అక్కడికి వెళ్ళాలి, కనుక నా యొక్క భర్తను నా బిడ్డలను చంపిన వ్యక్తులను క్షమించండి. ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ. నా భర్త నా బిడ్డలు ఇద్దరు దేవుని రాజ్యంలో ఉన్నారు. అవును ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, శ్రమ అనుభవించాలి. ఈ భూలోకంలో శ్రమలు కష్టాలు బాధలు వస్తాయి. సువార్త నిమిత్తం మనం వెళ్ళినప్పుడు దేవుని కొరకు విని భరించాల, ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ శ్రమ రాగానే కొంతమంది అనుకుంటారు, ప్రభు నమ్ముకున్నా మాకెందుకు ఈ కష్టాలు, మాకెందుకు ఈ బాధలు, మాకు ఈ సమస్యలు తీరవు అనుకుంటారు. ప్రియ సోదరుడా సహోదరి, ఈ లోకములో కష్టాలు శ్రమలు బాధలు ఇరుకులు ఎన్నొచ్చినా దేవుని రాజ్యములో నీకు సుఖశాంతులతో సంతోషం ఆనందంతో దేవుడు నిన్ను బలపరిచే దినం రాబోతుంది. ప్రైస్తవ లార్డ్, ఈ కష్టాలకి శ్రమలకి బాధలకు భయపడొద్దు. ఈ శ్రమలలో కూడా ప్రభువు పడ్డ శ్రమలు మన ఏ పాటి అండి, ఆయన పడిన శ్రమను చూసుకుంటే. కనుక నాతో పాటు శ్రమ అనుభవించేవారే నా రాజ్యానికి వారసులు ప్రభు అంటున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఆ శ్రమలలో నీవు కూడా మరి పాలిభాగస్త్రాలు ఉంటే నీవు కూడా ఆ శ్రమను తట్టుకుంటే నీకు ఆ రాజ్యం లభిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నెక్స్ట్ దేవుని రాజ్యము మరి ఇంకెవరికి వస్తుందంటే మత్తయి సువార్త 19:14 వచ్చింది చదవండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్తలో 19:14 చిన్న పిల్లల్ని ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి పరలోక రాజ్యము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకసారి యేసు ప్రభుని చూడటానికి చాలా మంది వచ్చారు, చాలామంది వచ్చి ప్రతి ఒక్కరికి ఆశే కదా. ఈరోజు దైవజనులు వస్తున్నారన్నా కూడా మా బిడ్డలను ఆశీర్వదించాలా, పెద్ద పెద్ద దైవజనులు వీళ్ళు టీవీ స్పీకర్ వీళ్ళు వస్తున్నారంటే చాలామంది ఏం చేస్తారు, మా పిల్లలను ప్రార్థన చేయండి, పిల్లల కొరకు ప్రార్థన చేయండి, పిల్లల్ని ఆశీర్వదించమని అడుగుతా. అలాగే ఆ రోజుల్లో ప్రభు వస్తున్నప్పుడు చాలామంది ఆ ప్రభువుని చూసి ప్రభు దగ్గర మా పిల్లల్ని పెట్టాలి, ఆ ప్రభు చేతులు నా బిడ్డల మీద ఉంచాలని చాలా ఆసక్తిగా ఉన్నప్పుడు ఈ శిష్యులు ఏం చేస్తారంటే వాళ్ళు గద్దిస్తున్నారు, లేదు లేదు ప్రభు మీద పడద్దు, మీరు వెనక్కి వెళ్ళిపోండి, మీ పిల్లల్ని తీసుకెళ్ళండి, ఆటంకపరుస్తున్నారు. అప్పుడు ప్రభు అన్నారు, వారిని ఆటంకపరచవద్దు, వాళ్ళని ఇలా రానియండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ప్రభు ఎందుకని ఇలాంటి వారిది పరలోక రాజ్యం అన్నారు, చిన్నపిల్లలకు పగ తెలియదు, కక్ష తెలియదు, ఈర్ష తెలియదు, అసూయ తెలియదు. వాళ్ళు అప్పటికప్పుడే చిన్నపిల్లలు ఏదన్నా గొడవ వస్తే అప్పటికప్పుడే కొట్లాడుకుంటారు, మళ్ళా మామూలు అయిపోతారు. తల్లిదండ్రులు ఎవరన్నా ఏ చెప్పినా వాళ్ళు మళ్ళీ కలిసిపోతారు, అయ్యే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు ఇంటికన్నా కూడా పిల్లలు ఆడుకుంటూ అంతా కలిసిపోతారు. వాళ్ళ హృదయాలు అది ఉండదు కా, నన్ను నిన్న తిట్టేవు కదా, నన్ను కొట్టేవు కదా, నన్ను అలా అన్నావు, అవన్నీ మర్చిపోతారు పిల్లలు. హల్లెలూయా. వీరి దగ్గర మళ్ళీ ఏదైనా బిస్కెట్ ఉందనుకో ఆడికి పెట్టగానే అవన్నీ మర్చిపోతారు. అంటే దేవుని పిల్లలగా మనం కూడా చిన్న పిల్లల స్వభావము ప్రభువు కోరుకునేదంటే ఇలాంటి వారిది పరలోక రాజ్యం. అంటే చిన్నపిల్లల మనస్తత్వం చిన్నపిల్లల లాంటి స్వభావం ఎవరిలో ఉంటుందో వారిదే పరలోక రాజ్యం. ఇదే వాక్యం చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మరొక చోట కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే అలాగ మార్పు చెందాలని మత్తయి సువార్త 18:3 దేవునికి మహిమ కలుగును గాక. చూడండి అక్కడ ఏమనుందో, మీరు మార్పు నుంది కానీ అది మార్పు నొందిన బిడ్డలు. హల్లెలూయా. మార్పు చెందిన ఈ చిన్న బిడ్డల స్వభావాలకి మీలో ఉండాలి.
మార్పు మనలో కనబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మందిరానికి వస్తున్నామంటే మనలో మారు మనసు ఉండాలా, మార్పు చెందాలా. పాత స్వభావం, పాత అలవాట్లు, పాత స్థితి, పాత పరిస్థితి అన్నిటి మార్పు రావాలి. అలాగా చిన్న బిడ్డలాగా మార్పు చెందినటువంటి బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటిదిగా మనం ఏం నేర్చుకున్నామంటే, శోధనలు ప్రభుతో ఎవరైతే ఈ శోధన అనుభవిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. రెండవది, మార్పు నొందిన చిన్న బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. ప్రైజ్ ద లార్డ్. ఇంకా చూసినట్లయితే దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మొదటి పేతురు పత్రిక చూద్దాం, దేవునికి మహిమ కలుగును గాక. మరి 2:1-3 చదువుదాం. ప్రభు దయాళుడని రుచి చూసి ఉన్నాడలా, దుష్టత్వమును కపటమును వేషధారణయు అసూయయు దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పొందు వారే దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నారంటే, కొత్తగా జన్మించిన శిష్యువులను పోలిన వారై ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే నూతన జన్మ అనుభవం ఉండాలి మనలోకి. ఎలాగా? సమస్తమైన దుష్టత్వం, దూషణ, మరి సమస్తమైన వేషధారణ, అసూయ, ఇవన్నీ మనలో వెళ్ళాలి. ప్రభు దగ్గరికి వస్తున్నామంటే మందిరానికి ఎందుకు వస్తున్నా? ఒక మార్పు చెందిన వారికి ఉండడానికి. వారి మందిరానికి ఎందుకు వస్తున్నా? వాక్యం ద్వారా బలపరచబడాలి. ఈరోజు చాలామంది సంఘాల్లో పోవడం ఎందుకో తెలుసా? సంఘాల్లో సేవకుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. కొంతమంది పెత్తనాల కోసం వెళ్ళేవాళ్ళు ఉన్నారు, కొంతమంది అధికారాలు కావాలి, కొంతమంది ఎలా ఉన్నారంటే పాస్టర్ గారిని ప్రక్కన పెట్టేస్తారు. ఈ సంఘ పెద్దలు మొత్తం లీడ్ చేయాలనుకుంటారు. ఏమంటారంటే, కొంతమంది సంఘాలు ఎలా ఉంటారంటే వీళ్ళు చెప్పినట్లు అక్కడ నడిపించాలి పాస్టర్ గారు. అంటే పాస్టర్ గారికి ఏమీ స్వతహా ఉండదు. పాపం కొన్ని సంఘాలు చూసినప్పుడు బాధ. ఎందుకంటే మేము అనేక సంఘాల్లో పిలువబడతాం. చాలామంది మమ్మల్ని ఇన్విటేషన్ ఇన్వైట్ చేస్తారు. కొన్ని సంఘాలు వాక్య పరిచర్య కొరకు వెళుతూ ఉంటా. అక్కడ చూసినప్పుడు సంఘ పెద్దలు ఆధ్వర్యం నడుస్తూ ఉంటుంది. అంటే సేవకుని వాళ్ళు గ్రిప్లో పెట్టుకుంటారు. మేము ఎలా చెప్తే అదిగో పలానాడుకు పాటలు ఇవ్వండి, పలానాడుకు వాక్యం ఇవ్వండి. అలా అయితేనే ఆ పాస్టర్ గారు వాళ్ళ లీడింగ్లో వెళ్ళాలన్నమాట. వాళ్ళు చెప్పినట్టు వినకపోతే పాస్టర్ గారి మీద తిరుగుబాటు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, దయచేసి అలా నీ జీవితాలు ఉండొద్దు. దైవజనుడికి తిరుగుబాటు చేస్తున్నావా? మీ కుటుంబం, మీ సంఘాలు, ఈరోజు సంఘాల్లో తిరుగుబాటు స్వభావం నీలో ఉంటే నిన్ను నువ్వు సరి చేసుకో. ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. దయచేసి వ్యతిరేకం ఉండొద్దు. ఎందుకంటే అలనాడు మోషే అహరోను మీద మరి తిరుగుబాటు చేశారు. సంఖ్యాకాండంలో ఉంది కదా, వారు తిరుగుబాటు చేసి 16 అధ్యాయంలో మేము పరిశుద్ధులమే, మేము వాక్యం చెప్పగలం, మేము కూడా మంచిగా ఓ మేము నడిపించగలం, మేము కూడా మాకు తెలుసు, ఎన్ని యాజకత్వం తెలుస్తని తిరుగుబాటు చేశారు. చివరికి ఏమైపోయారు? కాబట్టి దయచేసి గమనించండి, తిరుగుబాటు స్వభావం నీలో ఉంటే మార్చుకో. కొత్తగా జన్మించిన శిశువుల వల్ల నువ్వు జీవించు. నూతన జన్మ అనుభవం నీలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడేముందంటే యోహాను సువార్తలో 3:5 యేసు ప్రభు దగ్గరికి ఒకసారి ఆ ఒక నికోదేము అనే వ్యక్తి, అతను అర్ధరాత్రి వేళ ఆ పరిసయుడు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు దగ్గర అడుగుతున్నాడు. అడుగుతున్నప్పుడు ప్రభు అన్నాడు, అతనితో ఒక మాట చెప్పాడు. చదవండి ఇప్పుడు 3:5 వచ్చి, ఏ స్ట్రీట్ల నేను ఒకడు నీటి మూలంగా గాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇతను ప్రభువుని అడుగుతున్నాడు, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏంటి అని అడుగుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఒకటి నీటి మూలంగా గాని ఆత్మ మూలంగా గాని జన్మించితేనే గాని దేవుని రాజ్యానికి వారసుడు కాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. పరలోకంలోకి వెళ్ళాలంటే ఈ రోజులు క్రొత్త జీవితం అంటే నూతన స్వభావము అంటే నీటి మూలంగా కనగా బాప్తిస్మం తీసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, నీటి మూలంగా నువ్వు జన్మించితేనే కానీ దేవుని రాజ్యానికి వారసులు కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఏం జరిగిందంటే, మా మన్న సంస్థలోని మరి ఎలిషారాజయ్య గారు, ఏలూరు ఎలిషారాజ్ బిషప్ గారు, ఇప్పుడు ఆయన అమలాపురంలో పరిచర్య చేస్తున్న సమయంలో జరిగిన సంఘటన. ఒకసారి ఒక సహోదరి ఏం జరిగిందంటే, అర్ధరాత్రి పూట అయ్యగారి ఇంటికి వచ్చి తలుపు కొట్టారు. ఏంటా ఈ టైంలో 1 గంట అవుతుంది. అప్పుడు అయ్యగారు తలుపు తీస్తే, ఎవరమ్మను అంటే, అయ్యా నేను మేమందరూ ఎదురుగా మరి ఈ టిఫిన్ అవి కొట్టి పెట్టుకున్నాను, టీలు టిఫిన్ ఇడ్లీలు అమ్ముతూ ఉంటాను,
ప్రతిరోజు మీరు చెప్పే వాక్యము నా చెవిని పడుతూ ఉంటుంది. కానీ మందిరానికి రావటం నా సమయం లేక లేక నేను రాలేకపోయానయ్యా. అయితే ఈరోజు దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు బాప్తిస్తం తీసుకోమన్నారంటే, అయ్యగారు అన్నారమ్మా మరి ఇంత అర్ధరాత్రి పూట నేను ఎలా ఇవ్వను, పైగా నువ్వు రోజు మందిరానికి రాలేదు, ఇప్పుడు ఇవ్వమంటే ఎలాగంటే, లేదయ్యా దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, నేను చనిపోతాను, నేను చనిపోతే మీరు లెక్కప్పు చెప్పాలి దేవుడి కంటే. అప్పుడప్పుడు అయ్యగారు పిటర్మాస్ లైట్ పట్టుకొని మా కొంతమంది యవనస్తుల్ని హాస్టల్లో పిల్లల్ని లేపి వెళ్ళి ఆ నీళ్ళలో బాప్తిస్మ ఇచ్చారు. బాప్తిస్మ ఇచ్చి వచ్చిన తర్వాత ఆమె పండుకుంది, తెల్లవారు మూడైంది, నిద్ర లేపుతుంటే లెగవలేక చనిపోయింది ఆమె. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె చక్కగా బాప్తిస్మ పొందటానికి దేవుడు ప్రేరేపణ కలగజేస్తాడు. ఈరోజు నువ్వు ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు సోదరుడా సహోదరి, నమ్మి బాప్తిస్మ తీసుకో. ప్రభు ఈ వ్యక్తికి అదే చెప్తున్నాడు, అక్కడ క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యానికి వారసుడు కాదని. ప్రియ సోదరుడా, మరి నీటి మూలంగా నువ్వు బాప్తిస్మ పొందడానికి సిద్ధపడుతున్నావా? సిద్ధపడకపోతే సిద్ధపడు, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రేపేమి సంభవించిందో మనకు తెలియదు కనుక చాలామంది ఇంకా వాయిదాలు వేస్తూ ఉన్నారు. ఇవ్వండి ఇప్పుడు మరణాలకు వయసుతో పరిమితం ఉందా? యవనస్తులు చనిపోతున్నారు, 25 సంవత్సరాలు చనిపోతున్నారు, 30 సంవత్సరాలు, నడి వయస్కులు ఉన్నవాళ్ళు 60 సంవత్సరాలు, వయసుతో లిమిట్ లేదండి. ఈరోజు ఎంత సడన్ డెత్లు అంటే చాలా భయంకరం. ఈ కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకా చాలామంది యవనస్తులు వెళ్ళిపోతున్నారు. ఏంటయ్యా ఈ పరిస్థితి అంటే, కొంతమంది వ్యాక్సిన్ వల్ల అంటున్నారు, ఈ స్ట్రోకులు వస్తాయి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఏదేమైనా చూడండి, ప్రభు రాక సమీపం ఉంది కనుక నువ్వు దయచేసి సిద్ధపడు సోదరుడా. అంటే అన్నిటికీ గ్యారెంటీ ఉంది, మానవ జీవితానికి గ్యారెంటీ లేదో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, జీవితం అన్నిటికీ గ్యారెంటీలు ఉన్నాయి, మనిషి జీవితానికి గ్యారెంటీ లేదని దేవుడు బయలుపరుస్తున్నాడు కనుక. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు, సోదరుడా సహోదరి ఇంకా ఎంతకాలం నువ్వు రక్షణ లేకుండా ఉన్నావు, ఇదే మిక్కిలి అనుకూల సమయం, సిద్ధపడు, ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇక్కడ ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యానికి వారసుడు కాడు అని చెప్తున్నా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి తర్వాత చూసినట్లయితే ఇంకొక మరి ఇప్పుడు ఈ మూడు పాయింట్లు మీకు చెప్పాను, దేవునికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ పాయింట్ మత్తయి సువార్త 7:21 చదువుదా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువా ప్రభు అని పిలుచు, నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపలేడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయి. అది ఈరోజు చాలా మంది అనుకుంటారు, నేను ప్రార్థనకు వెళుతున్నాను కదా, ప్రభువా ఏసయ్యా నేను ప్రార్థన చేస్తాను కదా. ఏమండి నువ్వు ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతివాడు పరలోకి వెళ్తారనుకోకూడదు. దేవుని చిత్తము నెరవేర్చాలి, దేవుని చిత్త ప్రకారం జీవించాలి. అసలు దేవుని చిత్తం అంటే ఏంటి? ఆయన వాక్యాన్ని గైకొనుటే ఆయన చిత్తం, ఆయన ఆజ్ఞ గైకొనుటే ఆయన చిత్తం, ఆయన వాక్యానుసారం నడవటమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుని చిత్త ప్రకారం నువ్వు నడవాలి. ప్రియమైనటువంటి క్రైస్తవుడా, నీ సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలు సొంత తలంపులతో కాదు. ఈరోజు నేను ఈ టీవీలో వాక్యం చెప్పగలుగుతున్నానంటే మరి నాకేదో ఆ యొక్క లక్ష్యాలుండి నేను చెప్పట్లేదండి. ప్రభు చిత్త ప్రకారం దేవుడు నాకు దర్శనమిచ్చాడు, టీవీలో వాక్యం చెప్పమని చెప్పారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎవరో మరి ఎందుకంటే దేవుని మీద ఆధారపడి ఈ వాక్యాన్ని బోధిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చిత్త ప్రకారం, ఎందుకంటే పరలోక ప్రార్థనలో కూడా ఆయన చిత్త ప్రకారమే మనం జరిగించాలంది కనుక. ఏదైనా దేవుని చిత్తము నెరవేర్చే వ్యక్తులుగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని చిత్తము నువ్వు నెరవేరుస్తున్నావా? ఈరోజు ఒక వివాహం జరిగినా, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక సేవకు వెళ్ళాలన్నా, ఏ పని ప్రారంభించాలన్నా దేవుని చిత్త ప్రకారం చేస్తే అది గొప్ప సక్సెస్ఫుల్గా అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. అబ్రహామ నేను చూపించు దేశానికి వెళ్ళమన్నాడు. అబ్రహాము ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడ్డాడో దేవుడు అతన్ని అనేక జనములకు తండ్రిగా చేశాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు చిత్తం కాకుండా సొంత ఆలోచనతో సొంత తలంపులు చేసిన వాళ్ళు పడిపోయారు. చూడండి మరి యోనాను చూస్తున్నట్లయితే దేవుడు అన్నాడు, యోనా నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి బహు ఘోరమైంది, నువ్వు వెళ్ళి స్వార్థ ప్రకటించమంటే నినివే పట్టణానికి వెళ్ళకుండా సొంత తలంపులతో ఏముందిలే ఆ తర్షిస్కెళ్ళి ఓడందని ఎక్కి వెళ్ళాడు. కానీ మధ్యలోని గొప్ప తుఫాను రేగింది, ఓడ మునిగిపోయి గతి అయింది, భయంకరమైన పరిస్థితి ఎదురైంది. అయ్యో ఆ నావను మొత్తం ఆ పడవని ఖాళీ చేయటానికి ఇందులో సరుకులన్నీ పాడేశారు. ఎందుకు? దేవుని చిత్తం కాకుండా తన సొంత చిత్తం నెరవేరుస్తున్నాడు. ఈరోజు దేవుని చిత్త ప్రకారం చేయువాడే దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని ఒక పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 5:3 చదవండి. ఆత్మ విషయమై
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అది ఆత్మ విషయమై దీనులవ్వాలి. దీనత్వం దేవునికి లోబడే స్వభావం, అలాంటి వారు ధన్యులు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, కొన్ని పాయింట్స్ చెప్పాను మీకు. మొదటిదిగా, దేవుని యొక్క రాజ్యానికి వారసులు ఎవరంటే ఆయనతో పాటు శ్రమ అనుభవించేవారే ఆయన రాజ్యానికి వారసులని నేర్చుకున్నా. రెండవదిగా, మార్పు నందిన చిన్న బిడ్డలు వంటి వారైతేనే దేవుని రాజ్యానికి వారసులు అవుతాం. మూడవదిగా, నీటి మూలంగా గాను ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ వారే దేవుని రాజ్యానికి వారసులు, అంటే బాప్తిస్మ పొందిన వాళ్ళు. నాలుగవదిగా, దేవుని చిత్త ప్రకారం చేయవాడే మరి ఆయన యొక్క రాజ్యానికి వారసులు. అంటే దేవుని చిత్తం అంటే ఏంటి? మొదటి దశలోనికి 5:18 అలా ఉంది, ఆ దేవుని చిత్తం నెరవేర్చుట. తర్వాత, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదన్నారు. కాబట్టి ఈరోజు ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలనుకుంటున్నావా? అయితే వాక్యానుసారంగా నాడు ఈరోజు ఈ ఒక అంశాలు మీకు చెప్పిన ఈ వాక్యాధారంగా మీరు దేవుని హృదయంలో చేర్చుకొని ఈ పాయింట్స్ అయితే ఏ ఉన్నాయో వాటి ప్రకారం ఫాలో అవుతూ దేవునిలోకి ముందుకు నడుద్దాం. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యాన్ని స్థాపిద్దాం, ఆయన రాజ్యానికి హక్కుదారులు అవుదాం, ఆయన రాజ్యానికి వారసులు అవుదాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుని రాజ్యానికి వారసులుగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రములు నాయన. దయగల మా దేవా, జీవము గల దేవా, నమ్మదగిన దేవా, అయ్యా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ఈ యొక్క సమయంలో దేవా, ప్రతి బిడ్డతో మాట్లాడండి. వ్యాధిగ్రస్తులను ముట్టండి నాయన, రోగులను స్వస్థపరచండి నాయన, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి నాయన, వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి, వివాహమై పిల్లలు లేకుండా వారిని సంతానం అనుగ్రహించండి అయ్యా. ఏస్తు నామములో బలహీన బలపరచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. గృహాలు కట్టుకోవాలనుకుంటూ గృహాలు ఇవ్వండి నాయన, వాహనాలు బాధపడుతున్న వారికి వాహనాలు దయచేయండి నాయన, ఈ ఎండ వేడిమి నుండి అయ్యా విడుదల దయచేయండి. మీరు మహిమ పొందమని ఏస్తునామమున ప్రభువా, అప్పుల నుంచి విడుదల బిడలకు దయచేయమని ఏస్తునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సహోదరుడా, సహోదరి, ఈ వాక్యము నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరం ఉన్నందుకై నేను చాలా సంతోషిస్తున్నా. చాలామంది మీ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు, చాలామంది సంతోషంగా మెయిల్స్ పంపిస్తున్నారు, ఈమెయిల్స్, కొంతమంది ఉత్తరాలు కూడా రాస్తున్నారు ఇప్పటికి కూడా, ప్రభుకు మహిమ కలుగును గాక. కొంతమంది ఫోన్ కాల్స్ ద్వారా మీ సంతోషాన్ని తెలియపరుస్తున్నారు. అలాగే ప్రియ సహోదరుల, కొంతమంది టీవీ పరిచయకి స్పాన్సర్ కూడా చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి మీకు ఇంకా ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ వంతుగా మీరు కూడా స్వార్త ప్రకటన చేయాలనుకుంటే, దేవుని కొరకు మీరు ఈ కార్యక్రమం కొంత మీకు ప్రేరేపణిస్తే ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయగలరు. మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఈ కార్యక్రమం ఎంత అవుతుందో కూడా తెలియపరుస్తాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. అలాగే మరి నేను ఆ యొక్క నేపాల్ ప్రాంతము సువార్త నిమిత్తం వెళుతున్నాను. దయచేసి మా పర్యటన కొరకు ప్రార్థన చేయండి. అక్కడ దేవుడు మంచిగా వాడుకోవాలి, అనేక మందికి వాక్యం ద్వారా వాక్యం అందించి దీవెనలు పొందుకోవాలి, అనేక మంది వాక్యానికి లోబడి దేవుని త్రిప్పబడాలి. ఆ విధంగా సువార్త ప్రకటనలో దేవుడు ఒక బలమైన సాధనను వాడుకున్నట్లు నా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. మరి మా ప్రార్థన అవసరం, మరి మీ ఎలాంటి ప్రార్థన అవసరతలున్నా తప్పకుండా మీరు మాకు కాల్ చేయగలరు. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థన మందిరం, లంబాడీపేట, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంకా మరిన్ని మా వర్తమానాలు మీరు వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ చందోలు మోషని సబ్స్క్రైబ్ చేయండి. టైప్ చేస్తే చందోలు మోషని మా వాక్యాలన్నీ వస్తాయి. తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి ఈ యొక్క ఛానల్ను పరిచయం చేయండి. ప్రతి బుధవారం 7:00 నుంచి 7:30 వరకు ఈ కలవరి ఛానల్లో మా వర్తమానాలు వస్తాయి కనుక వీక్షించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.